జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10ల నుంచి ప్రభుత్వంలో లేకున్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేక పార్టీలోనే ఉండి గెలుపించుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరో ఒకరు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తుంటే ఊరుకోమంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్త ఆత్మస్థైర్యం ప్రధానం చెప్పారు. ఆ కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యం నిలిపే విధంగా పదవులు అనేవి ఏదైతుందో అది హక్కుల భారీ కొట్లాడుతున్నారు. పదేళ్ల కాలం ఎవరెవరు తీరిపోయిండయా, మనకు అవకాశం లేదు. ప్రతిపక్షం ఉందో మనం తనను ఎవరికి మన బాధ అనిపించలేదు. పదవి కాదు కోరుకోలేదు అలా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతుందో ఇది మన హక్కుల భారీతో చెప్పాలంటున్నా. మన హక్కులు ఏదైతుందో ఎవడో నీ యొక్క పొరుగింటి వాళ్ళకి ఇక ముందు వేసిన ఇస్తాన్ని లాక్కొని పోతున్న చూసుకుంటుంటారే. పదేళ్ళు పోరాటం చేసి ఏదైతుందో, నువ్వు తినబోయే ముందు ఏదైతుందో, నువ్వు పొరుగింటి వాళ్ళు వచ్చి పళ్ళు లాక్కపోతే చూసు కూర్చుంటారే. దయచేసి నందుకి ఇవాళ ఇద్దరు మీరు ప్రధాన బాధ్యతతో ఉన్నారు.